అనించుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. వెరీ మిరాక్యులస్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మార్నింగ్ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక సంవత్సరానికి మీ ఆదాయము ఎంత అయితే బాగుంటుందని అనుకుంటున్నారు? మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇవ్వటానికి రెడీగా ఉన్నది, తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు అని ఒక ఎక్స్పీరియన్స్, ఒక క్వశ్చన్. లైఫ్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అంటే సుమారుగా మనందరికీ వాళ్ళు ఏంటంటే ఒక ట్రిలియన్ అని అనిపిస్తుంది. ఏంటి ట్రిలియన్ అని అని అడిగాను నేను. వెరీ గుడ్, రెడీ అని చెప్పారు, వండర్ఫుల్. ఏంటి ట్రిలియన్ అని అని అడిగాను నేను. ట్రిలియన్ క్రోస్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మొత్తం కలిసి యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారు. ఎస్ అన్నాను నేను. అంటే దాన్ని బట్టి చూడండి మనకి మనం ఎంత వరకు, ఇదేంటంటే ఒక సంవత్సర ఆదాయమే, మళ్ళీ జీవిత ఆదాయం అనుకునేరు. నేను అడిగాను ఇది సంవత్సరానిక జీవితానికా అని అని అడిగాను. లేదు సంవత్సరానికే, మీరు తీసుకోగలిగితే ఇది సంవత్సరానికేనన్న. ఎస్ ఇది వండర్ఫుల్ గా ఉంది అని. అంటే చాలాసేపు నాకు మళ్ళీ కన్ఫ్యూజన్, ఇదేమన్నా నా భ్రమనా అంటే మళ్ళీ వస్తుంది, ప్రతిదాన్ని భ్రమ అనుకుని ఎందుకు ఇదవుతారు, ఇది ఇవ్వటానికి యూనివర్స్ రెడీ అయ్యింది అని. సో అంటే మనం ఒక మిరాకిల్ మార్నింగ్ తోటి ఈ రోజు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎదుగుదలని పెంపొందించుకోవటానికి మనం చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగటం. అంటే ఎట్లా ఎదుగుతాం? మళ్ళీ వెళ్ళిపోయి భజనలు చేయటము, ధ్యానం చేయటము ఇవో అని మాత్రం అనుకోకండి. ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే నిన్ను తెలుసుకునే ప్రయాణం ప్రారంభించాలి అని అర్థం. ఎప్పుడైతే నీ గురించి నీకు పూర్తిగా అవగాహన వస్తుందో, ఆ క్షణం నీ గురించి నువ్వు ప్రయత్నం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావో, ఆ క్షణమే నీ ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైందని అర్థం. సో ఏం తెలుసుకోవాలి మన గురించి? మనకి వేటిని నేను అనుమతించగలుగుతున్నాను, వేటిని అనుమతించలేకపోతున్నాను నా జీవితంలో, ఎందుకు నాకు నమ్మకాలు ఏర్పడి ఉన్నాయి, ఎందుకు నేను నా చైతన్యాన్ని పెంచుకోలేకపోతున్నాను, నా లోపల నుంచి వచ్చే గైడెన్స్ ని ఎందుకు తీసుకోలేకపోతున్నాను, ఇట్లాంటివి ప్రతి అంశం. నాకున్న లక్షణాలు ఏంటి? నాలో ద్వేషం ఎప్పుడు వస్తుంది? అసలు ఉందా? ఉంటే ఎప్పుడు వస్తుంది? అసూయ ఉన్నదా? ఉంటే ఎప్పుడు వస్తుంది? ఆ రావటానికి గల కారణం ఏంటి? ఆ ఎప్పుడు వచ్చింది అనే దాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తాం? వీటిని నాలో పిసినారితనం ఉన్నదా? అంటే మనకి దుఃఖభాగులని ఒక 6 రకాల వాళ్ళు ఉంటారు. ఎవరు అంటే ఈ 6 క్రోధనుడు, ఈర్ష్యాలు, జిగుప్సావంతుడు, నిత్య శంకితుడు, పిసినారి, పరాన్నజీవి. అంటే లోభి అంటాం, పిసినారి కాకుండా లోభి అంటాం, లోభి, పరాన్నజీవి. ఈ 6 అంటే ఏ ఒక్క లక్షణం మనకున్నా, ఆటోమేటిక్ గా మన జీవితం దుఃఖమయంగా ఉంటుంది. అంటే మనం కొన్నిటిని గమనించలేం ఫ్రెండ్స్, మనకు అది ఉన్నది అన్నట్టు కూడా మనం గమనించలేం. అంటే నాకు మామూలుగా ఇవన్నీ చెప్తున్నప్పుడు నేను మామూలుగా ఏమనుకునేవాడంటే నాకు పిసినర్తనం లేదు అనుకుంటుంటేవాడి, నేను బాగా ఖర్చు పెడతా ఉంటాను ఓకే అనుకుంటా ఉంటాను. అంటే ఇది నాకు తెలియదు, మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ కానీ మేము ఎవరిమైనా వెళితే వేరే వాళ్ళ చేత ఖర్చు పెట్టించడం అసలు ఒప్పుకునేవాడిని కాదు, ఇష్టపడేవాడిని కాదు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నదో మనకు తెలియదు కదా, మన దగ్గర ఉంది కాబట్టి ఉన్నంత వరకు ఖర్చు పెట్టేసేసి తర్వాత కామ కూరుకునే. అయితే నాకు నాలో పిసినారితనం ఉన్నదని నాకు ఎట్ట తెలిసింది అని అంటే, కొంతమందికి ఎప్పుడన్నా ఇవ్వాల్సి వస్తే నేను మెల్లగా తలుపు అంటే ముఖం సాటేస్తున్నట్టు
ఎందుకు నేను ఈ మొఖం చాటేస్తున్నాను అనే దాన్ని అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టినప్పుడు అది నాలో ఉన్న పిసినారితనం, దానికి నేను రీజన్స్ వెతుక్కుంటున్నా. ఏంటి అందుకని వాళ్ళకి ఇవ్వద్దు అనుకుంటున్నాను, వీళ్ళు అడుగుతారేమో అని అనుకుంటున్నాను, వీళ్ళకి ఈ కారణం చేత ఇవ్వద్దు అనుకుంటున్నాను అని. అంటే దాని అర్థం అప్పుడు అసలు ఎందుకు వస్తుంది ఈ లక్షణం నాకు అని నేను గమనిస్తే అది నా పిసినారితనం అని అర్థమైంది. అది అర్థమైన తర్వాత ఆ రోజు వదిలేసేసా. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ లక్షణాల్లో ఏదో ఒక లక్షణం ఉండటం తప్పు కాదు, కానీ దాన్ని మనము గమనించి వదిలేసేయటం ఇదే ఆధ్యాత్మికత. నాకు తెలిసైతే ఇంతే, ఇంతకంటే ఇంకేం లేదు. ఆ తర్వాత ఏంటంటే మనం ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము ఓహో గంటలు గంటలు సాధనే కాదు, ఆ లేకపోతే ఏ గుహలోకి పోయి కూర్చోవటమే కాదు, మనం చేసే రోజువారి పనులు ఆ పనుల్లో కూడా వీటిని ముఖ్యమైన భాగంగా స్వీకరించి ఆ పనిని ఇష్టంగా చేయటం. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం పన్ను కట్టాలి అంటే కరెంటు బిల్లు కట్టాలి, దాన్ని ఇష్టంగా కడుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్లు పెడుతున్నారు, వండర్ఫుల్. అట్లా మనం ఏదైతే చేస్తామో దాని మీదే మనం, ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేస్తున్నాం కంప్లీట్గా దాని మీద దృష్టి పెట్టి తినాలి. అది కూడా మెడిటేషన్ కిందకే వస్తుంది నా దృష్టిలో అయితే. కాకపోతే ఏంటంటే ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదలను మనం ఇప్పుడు దాకా నిర్దేశిస్తూ వచ్చాం, అది ఒక్కటే ఎదుగుతాం కావచ్చు అని అనుకున్నాం. అలా కాదు, వీటన్నిటి ద్వారా ఎదగగలుగుతాం. మనం చేసే ప్రతి పని ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాం. వర్తమానంలో ఎరుకలో ఉంటే మన చుట్టూతో ఉన్నదాన్ని గ్రహించి నేర్చుకోవటం అనేది చాలా ఈజీగా అవుతుంది. అంటే మనం ఎప్పుడు వర్తమానంలో ఉంటాం అంటే ప్రజెంట్ టెన్స్ లో ఉండాలి. ఈ ప్రజెంట్ టెన్స్ లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ప్రతిదాన్ని నుంచి గ్రహించి నేర్చుకోవటం అనేది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. అలా లేకుండా జనరల్ గా ఏం చేస్తాం అంటే ఇప్పుడు క్లాస్ చెబుతుంటే సెల్ఫోన్ ఏదో అది ఇది అని చూసుకుంటా ఆ తర్వాత ఇందాంలే అనుకుంటారు. అంటే మేము అందుకే రికార్డు కానీ ఇవి కానీ పెట్టలే. ఇది ఎక్కువ మందిలో ఉంటుంది నాతో సహా. అంటే దాని అర్థం ఏంటంటే మనము ప్రజెంట్ లో ఉండటానికి ఇష్టపడటం లేదు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి కావాలి, అంటే మనం ఎందుకు నిన్న చెప్పినాం మనకేం కావాలో రాసుకోండి, మన వాస్తవాన్ని ఎన్నుకున్నదాం, రాదగిన భవిష్యత్తును సృష్టించుకుందామని చెప్పుకున్నాం. ఈరోజు టాపిక్ అది, మన వాస్తవాన్ని ఎన్నుకోండి, రాదగిన భవిష్యత్తును సృష్టించుకోండి. చాలా మంది మేమనుకుంటాం అంటే నేను అది కోరుకున్నాను ఇది కోరుకున్నాను, ఇప్పటి వరకు నా లైఫ్ లో చాలా సిద్ధించలేదు అది ఇది అని అనుకుంటూ ఉంటాం. నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. మాకు ఫర్నిచర్ ఓకే, అన్ని ఫర్నిచర్ ఉన్నాయి, ఒకటి డైనింగ్ టేబుల్ లేదు. అయితే మా మిస్సెస్ పద్దాక అంటుండేది డైనింగ్ టేబుల్ తీసుకోవాలి, డైనింగ్ టేబుల్ తీసుకోవాలి. నేను అంటుండేవాడిని, అప్పుడు మేము 3 rooms ఉన్నటువంటి హౌస్ లో ఉండేవాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వస్తువులు పెట్టుకోవడానికే ప్లేస్ లేదు, ఇంకొకటి తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటావు అని నేను అడిగాను. ఎక్కడైతే నీకెందుకు, నన్ను కొనరాదు, నన్ను ఎత్తున పెట్టుకున్నాయంటే తిరుగుతాను అని నేను అన్నాను. అంటే ఒట్టిదేలేండి అట్లా అంటుంటాం మనం. అప్పుడు నేనేమన్నానంటే ఒరే నువ్వు నెత్తిన పెట్టుకుని మోయటం నాకు ఇష్టం లేదు, అందుకే దాన్ని తీసుకోవటం లేదురా. అలాగా ఒక 3 years అయిపోయింది. ఆ తర్వాత హౌస్ మారాం, ఇల్లు మారిన తర్వాత ఈసారి డబుల్ బెడ్రూము పెద్ద హాలు ఇవన్నీ వచ్చింది. తనకు గుర్తుకొచ్చింది ఒకరోజు, ఒక కొద్ది రోజులు అయిన తర్వాత, అవును ఇప్పుడు మనకి పెద్దగా ఉంది కదా హౌస్, ఈ ఇప్పుడు నువ్వు కొనొచ్చు కదా అని మళ్ళీ అడిగింది తను. మళ్ళీ నేను అన్నాను ఎక్కడ పెడతావు అని అడిగాను. ఇంత పెద్ద ప్లేస్ ఉంది ఎక్కడొక చోట అరేంజ్ చేస్తాను అన్నది. అట్లా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పెడతావు అని అడిగాను. తెలియలే తనకి. అప్పుడు నేను చెప్పాను, ఇదిగో ఈ టీవీ ఇక్కడ పెట్టుకో, ఈ దివాన్ కాట్ ఇటు జరుపుకో, ఈ మనం ఏదైతే డైనింగ్ టేబుల్ కావాలనుకుంటున్నావో దీన్ని ఇక్కడ పెట్టుకో. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే నీకు ప్లేస్ అంతా కలిసి వస్తుంది, ఎక్కడ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే సరే తీసుకుందాంలే అనుకున్నాం. కానీ అప్పుడు కూడా నా దగ్గర మనీ లేవు. ఈ లోపల మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు, బాబాయ్ నేను ఫర్నిచర్ చేయించుదాం అనుకుంటున్నాను, పిన్ ఎప్పటి నుంచో ఇది కావాలంటుంది కదా డైనింగ్ టేబుల్,
దానికి అది చేయించేద్దాం దీంతో పాటు అని అన్నాను. లేదురా నా దగ్గర ఇప్పుడు మనీ లేదు, నేను తర్వాత చేయించుతానులే అన్న. లేదు బాబాయ్, ఫస్ట్ కట్టి తీసుకుందాము, నా దగ్గర మనీ ఉన్నది నేను ఇస్తాను అని అన్న. అనేసి తర్వాత సరేరా అన్నాను. అనగానే రెండో రోజు మార్నింగ్ కల్లా వాడు కట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. దానికి కావాల్సినటువంటి టేకు అంతా తీసుకొచ్చి తెప్పించి పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైందంటే వారం రోజులకి నాకు అమౌంట్ వచ్చినాయి, ఆ అమౌంట్ అతనికి ఇచ్చేసాను. ఈ లోపల మన పేరెంట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తాడు. మేడం కాల్ చేసింది, అతను అన్నాడు ఓకే మేడం నేను వచ్చి చేసి పెడతాను అన్నాడు. అతనికి అది చేయడానికి ఒక 15 డేస్ పట్టింది, 15 రోజులు పట్టింది. అంటే మనము స్థలముతో సహా ప్లేస్తో సహా ఎక్కడ ఎందుకు మిమ్మల్ని అది డిసైడ్ చేయమంటాము అంటే దాంతో సహా మనం నిర్ణయిస్తే అక్కడికి ఆ వస్తువు వచ్చి కూర్చుంటుంది. మన భవిష్యత్తుని అంటే మనం వాస్తవాన్ని ఎన్నుకొని రాదగిన భవిష్యత్తును సృష్టించుకోవటం అంటే అది వస్తుంది. వస్తే దాన్ని నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు, ఎక్కడ ఎలాగా ఉంచి ఇచ్చేస్తావు. అప్పుడు నాకు ఇంకొక అంశం బాగా అర్థమైంది ఏంటంటే, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి స్థలంతో సహా కేటాయించాలి. జనరల్గా మనం ఏమనుకుంటామంటే వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకుంటాం. ఆ వచ్చిన తర్వాత చూద్దాంలే అని అంటే రాదు అన్నటువంటి ఒక ఆలోచన మనలో ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే సంగతి మాత్రం మర్చిపోకు. ఎప్పుడైతే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అంటామో ఆ విషయానికి మనం బాధ్యత వహిస్తామో అప్పుడు మనం సరి అయిన వాస్తవాన్ని ఎన్నుకోవటానికి అంటే శుభ్రమైన వాతావరణం, శాంతంగా ఉండేటటువంటి ప్రదేశం, మనము అంటే మనం సెక్యూర్డ్గా ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకుంటాం. మానవ జాతి అంత మనమే కాదు, అప్పుడు మనకు కావలసిన దాన్ని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎలాగెలాగో అవి వచ్చిన తర్వాత చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం అనుకుంటాం. అందుకని అలా తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు మీరుగా మీకు చేసుకునే మేలు ఏదన్నా ఉన్నది అని అంటే మిమ్మల్ని మీరు అంగీకరించటమే. అంటే మీకు మీరు చేసుకునే అతిపెద్ద మంచి, అంటే నేను మన ఇప్పుడు అఫర్మేషన్ లో రాసుకున్నాం, ఆ అతిపెద్ద మంచి ఏదైనా ఉన్నది అంటే ఆ మంచి నేను ఇప్పుడే ఆహ్వానిస్తున్నాను అని. ఆ మంచి ఏమిటంటే మన యొక్క ఎదుగుదలని అనుమతించటం, మనకు వచ్చే సంపదని మనం అనుమతించటం, మన జీవితంలోకి ఫ్లో అవుతున్న సంపదని మనము అనుమతించటం అన్నమాట. అందుకనే మనం గతాన్ని తెలుసుకుని బాధపడటం కాకుండా ఆ గతం ప్లేస్ లో ఏమి రీప్లేస్ చేయాలి. ఇప్పుడు బాల్యాన్ని మార్చగలమా? మార్చలేము. అక్కడ ఏం చేస్తామంటే మనము ఓకే నా జీవితంలో ఇదిగో ఇలాంటిది జరిగింది, ఈ గతంలో ఇది జరిగింది, ఈ సమస్య ఇక్కడ జరిగింది, ఇప్పుడు ఆ సమస్య జరగకుండా మనం ఎలాంటి చర్య తీసుకోవాలి, ఇంతకు ముందు అనుకున్నాము కానీ మరలా అదే జరిగింది. దాని అర్థం ఏంటంటే దానికి మనము సరైనటువంటి ప్లానింగ్ చేయలేదు, అందుకోసం ఎలా జరిగింది. అందుకని మనం సరైన ప్లానింగ్ చెయ్యాలి. అంటే మనము మన వాస్తవాన్ని అంగీకరించటం అంటే ఇప్పుడు దాకా ఏంటంటే దానికి కారణము ఇతరులు అని చెప్పేసి మనం అనుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు మనకు మనమే మన బాధ్యతలము అని చెప్పేసి ఎప్పుడైతే మనకి తెలిసిపోయిందో అప్పుడు ఎస్ మన వాస్తవానికి మనమే బాధ్యత అయినప్పుడు, ఇప్పుడు దాకా మనం ఎలాంటి దాన్ని కోరుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు మనం కావలసినటువంటి దాన్ని కోరుకోలేము? మనం అనుకున్నట్టుగా మన భవిష్యత్తును మనం ఎందుకు సృష్టించుకోలేము? ఈ ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము చాలా అద్భుతంగా ఎదుగుతాం. ఆలోచన రావటమే కాదు మనం క్రియేషన్ చేయటం స్టార్ట్ చేసాం ఆల్రెడీ, కానీ మనకి ఇంకా కొంచెం డౌట్గా ఉన్నది. ఆ డౌట్ అనేది మాత్రం నథింగ్ డూయింగ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనము దేనిని సత్యంగా అంగీకరిస్తున్నామో అదే మనం వాస్తవంగా సృష్టించబడుతుంది. నేను పేదరికంలో ఉన్నాను, నాకు ఇంతే వస్తుంది అనే దాని సత్యాన్ని మీరు అంగీకరించినప్పుడు అదే సృష్టించబడి అంతే వస్తుంది. అలా కాకుండా
ఎస్ నేను మంచి ఉన్నత స్థితిలోకి వెళ్తున్నాను, ఉన్న స్థితిలో అంగీకరిస్తున్నాను, నేను ఆ ఉన్నత స్థితిలో ఉన్నాను అని మనం అనుకున్నప్పుడు అది సృష్టించబడుతుంది. కాకపోతే ఏంటంటే ఆ సృష్టించేటటువంటిది మన జీవితంలోకి రాబడేటటువంటిది దాన్ని అది మన కోసమేనన్న దాన్ని మీరు అంగీకరించాలి. ఎప్పుడైతే అలా జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తారో అదేంటంటే మన జీవితంలో మనని ఒక అత్యున్నతమైన స్థితికి తీసుకువెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మ్యామ్ కంటిన్యూ చేస్తా? ఓకే క్లియర్. ఇక్కడ మనము ఎలా కోరుకోవాలి అనే దానికి ఒక చిన్న చెప్దాం అనుకుంటున్నాను. డెఫినెట్ గా కదా. ఓకేనా? ఓకే మ్యామ్. ఒక ఊర్లో ఒక పేదరాలు ఉన్నారట. అంటే ఒక పూట తినడానికి ఉండేంత స్తోమత ఉన్న వాళ్ళు, మనం మూడు పూట్లా తింటాం కదా, అలా వాళ్ళకి ఒక్క పూటే నడుస్తుందంట. పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, బుడ్డి వాళ్ళు, వాళ్ళిద్దరు భర్తకు ఉద్యోగం లేవు, సినిమా కష్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అమ్మాయి దగ్గర ఆవిడకి పిల్లలు లేరు. ఇవన్నీ కావాల్సిన కోరికలు, మనకు కూడా చాలా చాలా కోరికలు ఉంటాయి కదా. అలాగే ఆవిడ కూడా బోల్డ్ కోరికలు ఉన్నాయి, ఎలా జీవితాన్ని జీవించాలి అని చెప్పేసి. వీటి కోసం ప్రతిరోజు ఏంటి జీవితం అని తప్పిస్తా ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళకున్న ఒక గొప్ప గుణం ఏంటి అంటే దాన గుణం, వాళ్ళకున్న దాంట్లో ఇతరులకు పంచుకోవడం అనే గుణం ఉంది. ఆ స్థితిలోనే వాళ్ళకి రోజుకు ఒక్కసారి తినడానికి ఉంటే ఆ టైంలో ఎవరు వచ్చినా మనమైతే ఏమంటాం, మనకు మిగిలితే ఇతరులకు పెడతాం అంటాం కదా. నా దగ్గర ఉంటాయి కదా ఇతరులకు ఇవ్వడానికి అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ వాళ్ళకి ఏంటంటే ఒక్క పూట తినడానికి ఉన్నా కానీ ఎవరైనా ఆ సమయంలో భోజనం సమయంలో వస్తే వాళ్ళకి ఆ భోజనం ఇవ్వడం అనేది అమ్మాయికి అలవాటు అనమాట. అలా దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది, ఉన్న దాంట్లోనే చేస్తూ ఉంటుంది అనమాట. ఒకరోజు బాగా తుఫాన్ వస్తూ ఉంటుంది, గాలి వాన బాగా, ఇదంతా వర్షం కురుస్తూ ఉంటుంది, ఊరిపాక ఎక్కడ అక్కడక్కడ తడి మాత్రం ఉంటుంది అనమాట. ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళ ఇంటి వరండాలో వచ్చి నిల్చొని ఉంటారు, తడిచిపోతూ ఉంటారన్నమాట. తడిచిపోతూ వరండాలో కూర్చుని ఉంటే ఆ మెరుపుల ఇదికి గాలికి కిటికీలు కొట్టుకుంటూ ఉంటే వచ్చి కిటికీ వేద్దామని చూసి ఆ ముగ్గురు వ్యక్తుల్ని చూసి లోపలికి పిలుస్తుంది. ఎక్కడో ఒక చోట అక్కడక్కడ పొడి ఉన్న చోట వాళ్ళని కూర్చోబెట్టి ఆహారం తీసుకున్నారా, లేదు, భోజనం అయిపోయి, వీళ్ళు తినడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. అప్పుడే ఈ భోజనం అయిపోయిందంటే లేదమ్మా అని చెప్తారన్నమాట వాళ్ళు. అప్పుడు వీళ్ళకున్న ఆహారం వాళ్ళకి ఇచ్చేస్తుంది, వీళ్ళు ఏదైతే తినాలనుకున్నారో అది వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి పెట్టి ఆ పొడిగా ఉన్న ప్లేస్ లో పొడి బట్టలు ఇచ్చి, వాళ్ళ బట్టలే ఉన్నవాళ్ళిచ్చి ఆ ప్లేస్ లో వాళ్ళని పడుకోబెడుతుంది. వాళ్ళు రాత్రి అంతా నిద్రపోతారు అక్కడ హాయిగా. తెల్లారికి వర్షం తగ్గిపోతుంది, తుఫాను తగ్గిపోతుంది, వెళ్ళడానికి సిద్ధమవుతూ వాళ్ళు చెప్తారనమాట, మేము మహాయోగులు అమ్మ, మేము ముగ్గురం కలిసి నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాం, నువ్వు చాలా బాగా మాకు హెల్ప్ చేసావు కాబట్టి నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాము, నువ్వు ఏ వరం కోరుకుంటావో ఒకే ఒక వరం కోరుకోవాలి, ముగ్గురు ఉన్నా మూడు వరాలు ఇవ్వడం కుదరదు, ఒక్క వరమే ఇస్తామని చెప్తారనమాట. సరే అని చెప్పి ఆవిడకి ఏం వరం కోరుకోవాలో తెలియదు, చాలా ఉంటాయి మనకి లాగని కోరికలు చాలా ఉన్నాయి. అమ్మాయి కూడా ఫస్ట్ భర్త దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు ఇలా వరం ఇస్తారట, ఏం వరం కోరుకోమంటారు అని చెప్పేసి. దీనికేమో పిల్లలు కావాలని ఉంటుంది కానీ అది అడగలేదు, ఏం పెట్టి పోషిస్తాం పిల్లల్ని అని. భర్త దగ్గరికి వెళ్తే భర్త ఏమంటాడంటే, మనం ఎలాగోలా బతికేయచ్చు కానీ నా తల్లిదండ్రులు ఇద్దరూ కళ్ళు లేకుండా ఉన్నారు, వారికి కళ్ళు కావాలని కోరుకోవాలని చెప్తాను. సరే అత్తమామల దగ్గరికి వెళ్తుంది, మీ అబ్బాయి ఇలా చెప్పారు, మీ కళ్ళు కోరుకోమని చెప్పారు, సరే నేను కళ్ళు కోరుకుంటున్నాను మీకు ఓకేనా అని చెప్పేసి అడుగుతుంది. మాదేమందమ్మా ఇంకా కొన్ని రోజుల్లో పోయే వాళ్ళము, కళ్ళు వచ్చినా రాకపోయినా ఇప్పటిదాకా గడిచిపోయింది కదా, మా అబ్బాయికి ఉద్యోగం కోరుకోమని చెప్తారన్నమాట. అందరం హ్యాపీగా తినొచ్చు అని. సరే ఇదేమంటే ఈ అమ్మాయికి భర్తకి ఉద్యోగం రావాలని ఉంటుంది,
భర్త ఏమో అత్తమామలకు కళ్ళు రావాలని కోరుకోమని చెప్తాడు, అత్తమామలేమో పిల్లలు కావాలని కోరుకుంటారు అన్నమాట. పిల్లలు ఉంటే కొంచెం ఈ ఉన్న 4 రోజులు సరదాగా గడిపేస్తాము అని చెప్పేసి, అంటే 3 కోరికలు ఉంటాయి వాళ్ళకి. పిల్లలు కావాలని, ఉద్యోగం వచ్చి ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి సంపద కావాలని, మూడోది వచ్చేసి ఆ తల్లిదండ్రులకి సంపూర్ణ ఆరోగ్యం కళ్ళు కావాలని, ఈ 3 కోరికలు ఉంటాయి. కానీ ఏదో ఒకటే కోరుకోవాలి, ఎవరన్నా ఒకటే అందరూ ఒకటే చెప్తారేమో అని చూస్తే 3 రకాలుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అప్పుడు సర్లే ఏదో ఒకటి కోరుకుందాము అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతుంది, ఒకటే ఇస్తారా అని. అవునమ్మా ఒకటే ఇస్తామంటే, సరే అండి నాకు పిల్లలు కావాలి. ఆ పిల్లలు బంగారు ఉయ్యాల్లో ఊగుతూ ఉండగా మా అత్తమామలు చూస్తూ ఉండాలి, ఇది నాకు నెరవేర్చి పెట్టండి అని అడుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నాకు పిల్లలు కావాలి, వాళ్ళు బంగారపు ఉయ్యాలలో ఊగుతూ ఉండాలి, అది మా అత్తమామలు చూసి ఆనందించాలి, ఇది ఆవిడ కోరిక. అది కథాస్తు అంటారు. వెంటనే ఈవిడికి బిడ్డలు కలుగుతారు. వాళ్ళు బంగారపు ఉయ్యాలు ఊగుతారు అంటే అర్థం ఏంటి? ఎవరు బంగారపు ఉయ్యాలు వేస్తారు? కోటీశ్వరులు అయితేనే కదా బంగారపు ఉయ్యాలు వేస్తారు. అవి చూడగలుగుతున్నారు, గుడ్డి వాళ్ళు చూడగలుగుతున్నారంటే వారికి దృష్టి వచ్చేసిందనే కదా అర్థం. ఎప్పుడైనా ఏదైనా మనం కోరాలి అంటే ఈ విధంగా కోరుకోవాలి. నెగిటివ్ వర్డ్స్ అనేది లేకుండా పాజిటివ్ గానే ఉండాలి. ఎన్ని స్టోరీలు ఎక్కడ చెప్పుకున్నా ఒకటే, సార్ చెప్పినా నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా మనకి పాజిటివ్ థింకింగ్ అలవాటు అవ్వాలని. మనం అడిగేది వేరే రకంగా లేకుండా నెగిటివ్ లేకుండా ఉండాలని. మనం అడుగుతాము, నాకు ఈ మోకాలు నొప్పులు తగ్గొద్దు, నాకు అప్పులు బాధలు తీరాలి, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాం కదా. నా బాస్ సరిగా లేడు, బాస్ సరి చేయబడాలి, నా వ్యాపారంలో ఉన్న నష్టాలు లేకుండా వ్యాపారం నడవాలి, ఇలాంటి కోరికలు కోరుతూ ఉంటాం మనం. ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏదైతే చేసామో అదే మన ముందుకు వస్తూ ఉంటుంది అన్నప్పుడు, నాకు కష్టాలు ఉండద్దు అంటే యూనివర్స్ ఏం తీసుకుంటుంది అంటే కష్టాలు అన్నదే తీసుకుంటుంది. అది మాత్రమే మనకి మిగిల్చి పెడుతుంది. మోకాళ్ళ నొప్పులు వద్దు వద్దు అంటే ఆ చుట్టూ ఉన్న 100 మంది మోకాళ్ళ నొప్పులు తీసుకొచ్చి మనకే తయారు చేసి పెడుతుంది, ఇంకా ఎక్కువైపోతాయి. నా అనారోగ్యం తొలగించబడాలి, నా బీపీ తొలగాలి, ఇలా కాకుండా నాకు సంపూర్ణ ఆరోగ్యం కావాలని కోరుకోవాలి. మనం అడిగే విధానం తెలుసుకోవడం కోసమే. ఎప్పుడైనా ఇంకా ముందు ఈ ప్రాక్టీస్ ఇవంతా అయిపోయినాక మనం ప్రాక్టికల్లోకి వెళ్తాము. ఆ ప్రాక్టికాలిటీలో ఏం జరుగుతుంది అంటే మన ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలో మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే సంబంధ బాంధవ్యాలను ఎలా మెరుగుపరచుకోవడం. ఇప్పటి వరకు మన అన్నతోనో అక్కతోనో లేదా మన పార్ట్నర్తోనో, లేదు అంటే మన వైఫ్తోనో భర్తతోనో గొడవలు ఉన్నాయనుకోండి, ఆ గొడవల్ని మనం ఎలా సక్రమంగా సరిదిద్దుకోగలుగుతాం. ఒకవేళ విడిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ విడిపోయినప్పుడు ఆ బాంధవ్యాలన్నీ పూర్తిగా తెగతెంపులు చేయబడతాయి, కానీ ఆ సఫరింగ్ మైండ్లో ఉండిపోతుంది అన్నమాట. దాన్ని ఎలా మనం సరి చేసుకోవాలి? ఇంకోసం పెట్ట కదా కోసం పెట్టినట్టున్నాను. ఓకే, వీటన్నిటిని మనం ఎలా సరిదిద్దుకోవాలి అనుకున్నప్పుడు మాస్టర్స్ ఏమంటారు అంటే, జీసస్ ఏమన్నాడు అంటే, మాటల యుద్ధమో చేతల యుద్ధమో చేస్తామా? సంబంధ బాంధవ్యాలు తెగిపోయేటప్పుడు మాటల యుద్ధమో చేతల యుద్ధమో చేయడం జరుగుతుంది. దానికి ఆయన ఏమంటాడు అంటే, మీరు విసిరే ప్రతి మాట కూడా వాళ్ళకి ఎదుటివాడిని అనే మాట
మీ చేతిలో ఒక నిప్పు కనికలాగా భావించండి. వారి మీదకి ఇసిరే లోపే ఆ నిప్పు మిమ్మల్ని కాల్ చేస్తుంది. అంటే మీకున్న కోపం ఎలాంటిదంటే ఒక నిప్పు లాంటిది, నిప్పు కణిక లాంటిది. ఆ నిప్పు కణికను మీరు ఇసిరే లోపే ఎక్కడి నుంచి ఇసిరాలి? మన దగ్గర నుంచే ఇసిరాలి. ఆ ఇసిరే లోపే అది మిమ్మల్ని కాల్ చేస్తుంది, అది గుర్తుంచుకోండి అని చెప్తాడు. అందుకనే సుమతీ శతకంలో ఏమని చెప్పబడిందంటే తన కోపమే తన శత్రువు అన్నాడు. ఎందుకు మన కోపం మన శత్రువు అవుతుందంటే ఈ కోపంతో రగిలిపోతున్నప్పుడు మన గ్లాండ్స్ అన్ని కూడా విష పదార్థాలను రిలీజ్ చేస్తాయి. మొదట ఎక్కువగా ఇక్కడ ఇదేమవుతుందంటే మణిపూరిక చక్రం మీద ప్రభావం పడి అక్కడ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఎవరికి గ్యాస్ ప్రాబ్లం అధికంగా ఉంటుంది అంటే కోపాన్ని బాగా రగిలిపోయేవారికి. తిన్న ఆహారము పచనం చేయబడదు అన్నమాట, గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రిలీజ్ చేయే ఒక్కోసారి రిలీజ్ చేయడానికి కూడా ఆ కోపాన్ని కష్టంగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి ఆ కోపం అధికంగా ఉన్న వాళ్ళకి. బీపీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో ఏ గ్లాంట్ మీద ఎనర్జీ పడుతుందో ఆ కోపం అనే ఎనర్జీ పడుతుందో వాళ్ళకి ఆ గ్లాంట్ డ్యామేజ్ అయిపోతుంది, ఆ శరీర అవయవం పాడైపోతుంది అన్నమాట. అందుకని ఆయన ఏం చెప్పారు, కోపంతో మనం ఎదుటి వాడిని తిట్టినప్పుడో కొట్టినప్పుడో వాడికి ఎంత నష్టం కలుగుతుందో తెలియదు, కానీ ఆ కోపం మనకి 100% నష్టాన్ని కలిగిస్తుంది. ఇక్కడ కూడా అదే విధంగా అన్నమాట, మనం ఎవరినైతే కోపంతో అన్న మాటల వల్ల మన సంబంధ బాంధవ్యాలు చెడిపోయాయో దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోయారో అనుకునే దానికన్నా మనం ఎక్కువ నష్టపోయి ఉంటామన్నమాట. ఆ నష్టాన్ని భర్తీ చేయడం ఒక జీవితకాలం పట్టవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అలాంటి బాంధవ్యాలను తీసుకొని ఆ బాంధవ్యాలను సరి చేసుకోబోతున్నాం. ఒకవేళ సపోజ్ కొంతమంది విడిపోయి ఉంటారు, ఇంకా కొంతమంది విడిపోవడానికి సిద్ధంగా ఉంటుంటారు ఆ గొడవల్లో. ఎందుకంటే మనకి అహంకారం ఉంటుంది. ఎందుకు గొడవలు వస్తాయి అంటే కోపం ఎందుకు వస్తుందంటే నా మాట వినడం లేదు, నన్ను లెక్క చేయడం లేదు అన్న దీంతో ఉంటారు. అలాగే ఎదుటివాడికి కూడా అనిపించవచ్చు కదా అనే భావన మనకి ఎప్పుడూ రాదు. ఎప్పుడు కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఆలోచించడం జరుగుతుంది, ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడు ఆలోచించమంట. వాళ్ళకి కూడా ఇలాంటివి విషయాలే ఉంటాయి అనేది మనం ఎప్పుడూ ఆలోచించమంట. వన్స్ ఒకసారి కనుక ఆలోచిస్తే, రెండు వైపుల నుండి మనమే ఉండి ఆలోచిస్తే గొడవ అనేది ఎప్పుడూ రాదు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది, తెగతెంపులు చేసుకునే పరిస్థితులే వస్తున్నాయి అనుకోండి, అప్పుడు అలాంటి క్లిష్టమైన పరిస్థితి ఏదన్నా ఉంటే బాంధవ్యాలలో కానీ మరి ఏ విషయంలో అయినా బాస్ దగ్గర కానీ, కొంతమందికి ఏమవుతుంది బాస్తో గొడవలు అవుతూ ఉంటాయి, మన లేదంటే సబార్డినేట్స్తో గొడవలు అవుతూ ఉంటాయి, వ్యాపారంలో ఉద్యోగంలో ఎక్కడైనా సరే ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఉంటే అది ఒక నిప్పు కనికగా భావించండి అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే మీకు ఏదైతే బాంధం కానీ బాంధవ్యాలలో కానీ ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఎక్కడైనా సరే తెగతెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఆ సంఘటనని ఒక నిప్పు కణికగా భావించి దాన్ని చేతిలో పట్టుకుని అది ఫీల్ అవ్వండి అని చెప్తున్నాను. ఏం జరుగుతుందో ఒక 5 మినిట్స్ దాన్ని అచ్చంగా నిప్పులాగా కనకడకన కాలే నిప్పులాగా భావించి దాన్ని చేతిలో పట్టుకొని చూడండి. దాని స్పర్శ కూడా మనకి అర్థమవుతుంది, ఆ వెచ్చదనం మనకి తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. వెంటనే దాన్ని మనం ఏం చేస్తామంటే మన హృదయం అనే ప్రేమ యొక్క ఓషన్ అన్నమాట, హృదయం ఆ ప్రేమ ఓషన్ లో నుంచి ప్రేమ శక్తిని తీసుకొని ఈ నిప్పు కనుక బంగారు నాణ్యంగా మారిపోతున్నట్లుగా భావన చేయాలి. అంటే మన సంబంధ బాంధవ్యాలను అద్భుతంగా మనం మలుచుకోబోతున్నాము. ఏదైతే మన జీవితాలను కాల్ చేస్తుంది అనుకుంటున్న ఆ సంఘటన మనకు ఒక అదృష్టాన్ని వచ్చి పెడుతుంది అని భావించాలి. ఇప్పటి వరకు మన జీవితంలో జరిగిన సంఘటనలలో ఒక 10 ముఖ్యమైన
ఇలాంటి సంఘటనలు అంటే మనకి ఇక చాలా కష్టంగా ఉంది, భరించలేని స్థితిలో ఉంది అనుకున్న అలాంటి 10 నిప్పు కణికలను తీసుకొని వాటన్నిటినీ బంగారు నాణ్యాలుగా మార్చాలన్నమాట. ఈరోజు ప్రాక్టికల్ ఏంటి అంటే అలాంటి సంఘటనలను తీసుకొని మనం బంగారు నాణ్యాలుగా మార్చాలి. దీనికి మ్యాజిక్ కాలం ఏంటి అంటే ప్రేమతత్వం. ఎంత ప్రేమను అయితే మనం కలిగి ఉంటామో అంత ప్రేమని మనం దానికి అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకున్న సంఘటనలు అంటే ఇష్ట పరిస్థితుల్ని ఇంకొక విధంగా కూడా మనం మార్చవచ్చు ప్రేమతో. మహాత్మా గాంధీ ఏమంటాడంటే చిన్నపిల్లల ద్వారానే మనం ప్రేమతత్వాన్ని బాగా అర్థం చేసుకోగలం అంట. ఏదైనా ఒక ఆట ఆడాలనుకోండి, వాళ్ళు ఆడుకోవాలనుకుంటే వాళ్ళు పడింది, దెబ్బలు తగిలించుకుంది, ఇవేమీ వాళ్ళు గమనించరు. ఆటలో గెలవాలి అన్న ఒక తపన వాళ్ళకు ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం అనుకోండి, ఆ సమస్యతో తల పగిలిపోతా ఉంటది మనకి. ఎట్లా దీన్ని ఎలా చేయాలి, నాకు అన్ని అడ్డొస్తున్నాయి, నాకేమీ సహకరించబడట్లేదు అనుకుంటాం. కానీ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఇవేం పట్టించుకోరు వాళ్ళు. పరిగెట్టి బొక్కబారి రాబడి పని విరిగినా, మోకాలు దెబ్బలు తగిలినా అవి కూడా పట్టించుకోరు. వాడి దృష్టిలో ఏముంటుందంటే ఏదైతే సాధించాలనుకుంటున్నాడో అదే సాధిస్తాడు. అలాగే అమ్మ నుండి నాన్న నుండి పొందాలనుకున్న ఏమన్నా పొందాలి అంటే కూడా వాడు అంతే విధంగా పొందడానికి ట్రై చేస్తామంట. వాడికి మైండ్ లో ఇంకేముండదు, వాడి లక్ష్యం ఒక్కటే ఉంటుంది, అదే మనల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందన్నమాట. మనం ఎంత ప్రేమనైతే మన లక్ష్యం మీద పెట్టుకుంటామో ఆ లక్ష్యము మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకు మనం ఆ మన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాము, మనం అనుకున్న వాటిని రీచ్ అవ్వలేకపోతున్నాము అంటే మనలో ప్రేమతత్వం, ఆ విషయము పైన ఉన్న ప్రేమతత్వం లేదనమాట. ఇప్పుడు ఒక సంబంధ బాంధవ్యం కరెక్ట్ గా లేదు, మనం ఏమంటాము, నాకు ఎదుటివాడు అనుకూలంగా లేడు అని చెప్తాం. కానీ ఆ బాంధవ్యం పైన పరిపూర్ణమైన ప్రేమ మనకు ఉంది అనుకోండి, ఆ బాంధవ్యం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే ఒక ఉద్యోగంలో డెవలప్మెంట్స్ కావాలి అంటే ఆ ఉద్యోగము పైన పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి. ఒక సంపద మన దగ్గరికి రావాలి అంటే ఆ సంపద పైన పరిపూర్ణమైన ప్రేమ మనకి కలిగి ఉండాలన్నమాట. ఇక్కడ వాళ్ళు ఒక మాస్టర్స్ ఏమంటే లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఒక అతని ఒక స్టోరీ చెప్తున్నారు. అతను ఏంటి అంటే గొప్ప సైకిలిస్ట్ కావాలని కోరుకున్నాడు. అతనికి 40 ఏళ్ల వయసులో సైకిల్ పందాలలో పాల్గొనాలి, ఫ్రాన్స్ అంతా కూడా సైకిల్తో తిరగాలన్నమాట. అతను అనుకున్నాడు నేను సైకిలిస్ట్ అవ్వాలని కోరుకున్నాడు, దాన్ని తప్పిస్తూ ఉంటాడనమాట. అయితే ఆ ఎప్పుడు ఆ పందెము ఆ సమయం వచ్చే లోపే అతనికి ఒక వ్యాధి వస్తుంది, సైకిల్ తొక్కలేని పరిస్థితి. కానీ ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే ఆ పందెంలోనే అతనికి పాల్గొనలేని పరిస్థితి ఉంటుంది. కానీ తను దాంట్లో గెలవాలన్న తపన ఏదైతే ఉందో ఆ తపనని కంటిన్యూ చేసుకుంటూ దాన్ని ప్రేమ కలిగి ఉండి నేను ఎట్లా అయినా సరే సైకిలిస్ట్ గా అవుతాను, నేను ఈ పందాన్ని గెలుస్తాను, 1-7 సంవత్సరాల వరకు విజేతను నేనే, లేదా 10 సంవత్సరాల వరకు విజేతను నేనే ఇందులో అని చెప్పేసి రోజు దాన్ని ప్రేమగా విజువలైజేషన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. జీసస్ ఏమంటాడు అంటే, జీసస్ కాదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్తారు అంటే, మీరు తర్కంలో కనుక ఉండి ఏ నేర్చుకుంటే ఏ నుండి బి వరకు వెళ్ళగలుగుతారేమో, మీరు మ్యాథ్స్ వచ్చుంటే కనుక మీరు ఏ నుండి బికి బి నుండి సికి ఇట్లా వెళ్ళగలుగుతారేమో, కానీ ఊహాశక్తిని వినియోగించిన వాడు అనంత సృష్టి వరకు వెళ్ళి రాగలుగుతాడు అని చెప్తున్నా. అర్థమైంది అనుకుంటా నేను చెప్పిన విషయం. ఏదైతే మనము ఒక ఇంతే జరుగుతుంది, ఇంతకు మించి ఏం జరుగుతుంది అనే వాళ్ళకి అంతే జరుగుతుంది, ఎంతైనా జరుగుతుంది నేను సృష్టిస్తే అనేవాడికి ఎంతైనా జరుగుతుంది, ఏ తర్వాత బి వస్తుంది అని చెప్పేవాడికి ఏ తర్వాత బినే వస్తుంది, కానీ ఏ తర్వాత జెడ్ కూడా వస్తుంది అని చెప్పేవాడికి జెడ్ వస్తుంది. అంటే మనం వెళ్ళగలిగితే ఎంత దూరమైనా వెళ్ళవచ్చు. అదేవిధంగా ఈ ఇతను ఏం చేశాడు అంటే ప్రతిరోజు తను సైకిలింగ్ చేస్తున్నట్లుగా ఈ
ఫ్రాన్స్ అంతా తిరుగుతూ తనే ఫస్ట్ వచ్చినట్లుగా ఆ ఫస్ట్ వచ్చే సిద్ధాంతం కూడా ఎన్నో సంవత్సరాల వరకు తానే వస్తున్నట్లుగా భావన చేస్తున్నాడు. తన అనారోగ్యం అంటే తన సమస్యను ఏదైతే ఉందో ఆ సమస్యను పక్కన పెట్టేసి నూతనంగా తానే ఆరోగ్యాన్ని పొంది దీంట్లో గెలిచినట్లుగా భావన చేశాడు. ఆ భావన 100% కరెక్ట్ అయింది. తానే ఫస్ట్ రావడం జరిగింది అనమాట. ఆరోగ్యం సరి చేయబడ్డం, తాను సైకిలిస్ట్ గొప్ప సైకిలిస్ట్ గా మారడం, అది కూడా 7 సంవత్సరాల వరకు అతను ఆ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. ఎంతైతే మన గోల్ పైన మనం ప్రేమ కలిగి ఉంటామో, ప్రేమ సూత్రాన్ని కలిగి ఉంటామో, ప్రేమకు అత్యంత శక్తి ఉంటుంది అన్నమాట. ఆ శక్తి ఏం చేస్తుందంటే మనం అనుకున్న దాన్ని మన దగ్గరికి సిద్ధించేలాగా చేస్తుంది. ఫ్రెండ్స్, మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే మన బాంధవ్యాలను మెరుగుపరచుకోవడానికి మనల్ని డిస్టర్బ్ చేసే సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని అగ్నికణికలుగా భావించి చేతిలో పెట్టుకొని ఒక కొంచెం సేపు ఫీల్ అయ్యి ఆ నిప్పు కణికలన్నింటినీ బంగారు నాణాలుగా మార్చడం. రెండవది ఏంటి అంటే మన లక్ష్యాలను ప్రేమను కలిగి ఉండడం. ఏదైతే మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఇల్లు కట్టుకోవాలంటే చాలా సమస్యలు ఉండుండొచ్చు. ఆ సమస్యలన్నీ కూడా బంగారు నాణాలుగా అంటే ఒక గొప్ప మంచి అవకాశాలుగా మార్చుకోవడం. వచ్చే సమస్యలు, బ్యాంక్ లోన్లు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, లేదా వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ, సమయానికి మనీ అందకపోవడం కానీ, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉంటాయి ఇంటికి సంబంధించి. వాటి అన్నిటినీ మనం బంగారు అవకాశాలుగా మార్చుకోవడం, లేదా సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచుకోవాలంటే ఏ సంబంధాన్ని అయితే మనకి చెడిపోతుంది అనుకుంటున్నామో, అన్నదమ్ముల్లో కానీ, భార్యావర్గంలో కానీ, స్నేహితుల్లో కానీ, బాసులో కానీ, సబార్డినేట్స్తో కానీ, ఏదైతే మనకి తెగటింపులు అవుతుంది అనుకుంటున్నామో దాన్ని బంగారు బాంధవ్యంగా మార్చుకోవడం. ఇది ఈరోజు మన యొక్క కాన్సెప్ట్ అన్నమాట. దీనికి మనం చేయవలసింది ఏంటంటే ఒక 10 విషయాలను మనం నిర్ణయించుకొని ఏదైతే మన బాంధవ్యాలు తెగిపోతున్నాయి అనుకుంటున్నామో ఆ బాంధవ్యం ఎంచుకొని అందులో ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని 10 విషయాలను మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తీసుకొని వాటికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. సపోజ్ మనం భార్యాభర్తలను విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, గొడవలు పడుతున్నాం అనుకోండి, భర్త ఈ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకుందాం, నేనే భర్తను అనుకుందాం, నా భార్య నేను విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ విడిపోయి ఉన్నానో అనుకోండి, వారి యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, వారు మనకు అందించిన ప్రేమ, ఆ ఉన్నన్ని రోజులు ఎంతో కొంత ప్రేమని మనం పొందే ఉంటాం, ఆ ప్రేమని గుర్తించి అందులో ఉన్న 10 విషయాలను గుర్తించి, వాళ్ళు మంచిగా వంట చేస్తున్నారు అనుకోండి, చాలా చక్కగా వంట చేసావు, ఇందుకు కృతజ్ఞతలు, నా కోసం చక్కగా తయారయ్యావు, అందుకోసం కృతజ్ఞతలు, నీ యొక్క ప్రేమని నాకు అందించావు, ఇందుకు కృతజ్ఞతలు, ఇలా ఒక 10 విషయాలను మనం తీసుకొని వాటి అన్నిటికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆ సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనని ఒక నిప్పు కణికి లాగా తీసుకొని దాన్ని బంగారు నాణ్యంగా మార్చేయాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ బాంధవ్యాలు మరింత మెరుగుపరచడం జరుగుతుంది. అలాగే దానికి ప్రేమ శక్తిని తోడు చేయడం వల్ల అద్భుతమైన మిరాకిల్స్ మనకి నడుస్తాయన్నమాట. ఆ బాంధవ్యం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎప్పుడైతే మన ప్రేమ లోపిస్తుందో ఎదుటి వ్యక్తి మీద, అప్పుడే మనకి కోపం, ద్వేషం, అసహనం అన్ని వస్తాయి. ఆ ప్రేమని మనం కలిగి ఉంటే, మన ఉద్యోగం పైన ప్రేమని కలిగి ఉంటే గొప్ప గొప్ప అవకాశాలు వచ్చి మరింత ముందుకు వెళ్తాం. వ్యాపారం మీద ప్రేమ తత్వం కలిగి ఉంటే ఆ వ్యాపారం అద్భుతంగా నడుస్తుంది. ధనం మీద ప్రేమ కలిగి ఉంటే ధనం ఇంకా మన దగ్గరికి ఆకర్షింపబడుతుంది. మన లక్ష్యాల మీద మనకి ప్రేమ ఉంటే మరింత లక్ష్యాలను మనం పొందగలిగే స్థితి వస్తుంది. ఏ దేని మీద, ఆరోగ్యం మీద ప్రేమ ఉంటే ఆరోగ్యం మరింతగా మెరుగుపరచబడుతుంది. దేని మీద మనకి ప్రేమ కలిగి ఉంటే ఆ స్థితి మన లోపలికి రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సార్, ఇంకేమైనా చెప్పాలా? ఓకే మేడం, ఇవాళ
విజువలైజేషన్ కొంచెం ఎక్కువ చేయించుకుందాం దీని మీద. అఫర్మేషన్స్ చెప్పండి సార్. ఇవాళ నుంచి అఫర్మేషన్స్ ఆపేద్దాం. ఇప్పటికే అది 65 పైన అయింది. ఓకే ఓకే. అలా రాయటానికి ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే. అందుకోసం అని మనం 10 డేస్ అన్నాము కానీ 13 డేస్ ఇచ్చాం. ఓకే ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం మ్యాజిక్ ని చేసేది ఏంటి అంటే ప్రతిరోజు నైట్ ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ చేసేది ఏంటి అంటే వీటిని మీ బాంధవ్యాలను మెరుగుపరచుకోవడం, ఆ పది వాటిని గుర్తించి కృతజ్ఞతలు తెలియజేయడం, అలాగే ఆ సమస్యని చేతిలో పెట్టుకుని దాన్ని బంగారు నాణ్యంగా మార్చడం. ప్రతిరోజు నైట్ ఏదైతే మనం పడుకునేటప్పుడు చేస్తామో అవి కంటిన్యూగా చేయాలి. రోజు చేసేవన్నీ కంటిన్యూగా చేస్తూ తిరిగి ఈ స్థితిని కూడా మనం మెరుగుపరుస్తున్నట్టుగా భావన చేయాలి. సాయంత్రం పడుకునేటప్పుడు కూడా మీ బాంధవ్యాలన్నీ సక్రమంగా ఉన్నట్లు, వారితో ప్రేమను కలిగి ఉన్నట్లు ఆ వ్యక్తులకి మీరు ప్రేమని పంపించాల్సి ఉంటుంది. మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, ఉద్యోగమో వ్యాపారమో మెరుగుపరచాలనుకుంటున్నారనుకోండి, ఒక వ్యాపారం ఉంది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు, ఆ సమయంలో దాన్ని మీరు పెద్దగా అయిపోయినట్లుగా దాని నుండి మీరు పొందుతున్న లాభాలను విశ్వవ్యాప్తం చేస్తున్నట్లుగా మీరు మరింత ఆనందంగా ఉన్నట్లుగా చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు మీకు ఏదైతే కావాలో అది రాత్రి పడుకునే ముందు సృష్టించాలి, ఉదయం దాన్ని అనుభూతి చెందాలి. పొద్దున్నే నిద్ర లెగుస్తూనే మీరు సృష్టించిన దాన్ని అనుభూతి చెందాలన్నమాట. ఇది మనం అలాగే మ్యాజిక్ స్టోన్ తీసుకొని మన యొక్క గొప్ప అదృష్టానికి ఏదైతే మనము ఇది చేయాలనుకుంటామో దానికి ఆ మ్యాజిక్ స్టోన్ కి కృతజ్ఞతలు తెలియజేయడం, ప్రతిరోజు చేసేవన్నీ చేస్తూ కొత్తగా మనం ఈరోజు ఈ ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. సరే, అయితే మనం విజువలైజేషన్ లో కూర్చున్నాం ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఈరోజు చెప్పిన దాంట్లో? దీర్ఘంగానే ఉంది కదా మేడం. హరిప్రియ గారు హ్యాండ్ రేజ్ చేశారు, అడగండి. టైం వేస్ట్ చేయకుండా త్వరగా అడగండి మేడం. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. హలో చెప్పండి మేడం. నమస్తే మేడం. అంటే సార్, ఇందాక చెప్పారు నాకు ఒక డౌట్ వచ్చింది. ఎవరైనా వస్తారు కదా మేడం అది ఇంటికి చందా కోసం వాటి కోసం, ఆ వచ్చినప్పుడు అంటే మనం ఎంతో అమౌంట్ ఇవ్వాలనుకుంటాము, వాళ్ళు కంపల్ చేస్తారు ఇంటి ఇవ్వండి ఇంటి ఇవ్వండి అని, అది మనం రిజెక్ట్ చేస్తే అది పిసినార్తనం కింద వస్తుందా అని డౌట్. మన స్థితిని బట్టి ఇస్తాం కదా. మన స్థితిని బట్టి ఇస్తాం సార్. అంటే నాకు 2-3 సార్లు ఇలా జరిగింది. నేను ఒక 200 ఇద్దామంటే లేదు, ఆ పక్కన వాళ్ళు 500 ఇచ్చారు, ఒక 1000 ఇచ్చారు మీరు ఇవ్వండి అని అడగటం, నేనేమో వద్దు అని అంటూ అంటే మళ్ళీ నాకు ఒక 2 డేస్ వరకు అయ్యో నేను ఇవ్వలేదు నేను ఇవ్వలేదు, ఇదేమన్నా నా పిస్తున్నారు కింద వస్తుందా అని మళ్ళీ డౌట్. ఇవ్వకపోవడానికి మీరు ఏదో కారణం వెతుక్కుని ఉంటారు కదా, అది రైట్ చాయిస్, అది రైట్ రీజన్ కాదో ఒకసారి చూసుకుంటే తెలుసు. ఓకే సార్, థాంక్స్. ఓకే, రిలాక్స్ గా కూర్చుందాం ఫ్రెండ్స్. చాలా వరకు మనం ఈ డొనేషన్స్ విషయంలో ఏం చేస్తాము అంటే మనకి ఇవ్వాలనిపించినా కానీ ఏదో ఒక రీజన్స్ వెతుక్కొని తక్కువ ఇస్తాం. లాస్ట్ టైం ఒకసారి ఒక ఆవిడ ఎవరో ఒక ఆవిడ లక్ష ఆ మూమెంట్ లో ఉన్నప్పుడు 100,000 రూపాయలు అనౌన్స్ చేశారట పత్రిసారికి ఇస్తాను అని చెప్పేసి. సరే అని చెప్పేసి వీళ్ళు రాసుకున్నారు, ఫలానా మేడము అనేది సపోజ్ నేనే అనుకోండి, నేను
ఆ ఎమోషన్ లో పత్రిసారు డొనేషన్స్ అడుగుతున్నారు, ఆ ఎమోషన్స్ లో 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి రాస్తున్నాను. చెప్పాను నేను, అనౌన్స్ చేశాను నేను 100,000 రూపాయలు ఇస్తాను ఫలాన్ పనికి అని చెప్పేసి. వాళ్ళు రాసుకున్నారు, మన ట్రస్ట్ వాళ్ళు రాసుకున్నారు అన్నమాట, మా మేడం 100,000 రూపాయలు ఇస్తారు ధ్యానమహాచక్రానికి అని చెప్పేసి. తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఆ మీటింగ్ అయిపోయినాక ఇంటికి వచ్చేటప్పటికి అమ్మో 100,000 రూపాయలు ఇవ్వాలంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను, మా వాళ్ళు ఏమంటారు, సరే ఒక 50,000 ఇద్దాం అనిపించింది. ఆ ఉదయం 50,000 ఇద్దాం అనుకున్నాను, మధ్యాహ్నం వచ్చేటప్పటికి అది 25,000 కింద మారింది, సాయంత్రం అయ్యేటప్పటికి అది 10,000 అయ్యింది. ఇంకెలా ఇక్కడ ఎంత ఇస్తాను నేను, 10,000 ఇస్తే సరిపోతుందిలే అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఆవిడకి డౌట్ వచ్చిందంట, ఇంకా ఉంటే 0 అయిపోతుంది, 10,000 కూడా 0 అయిపోతుంది, అర్జెంట్ గా వాళ్ళకి పిలిచి డబ్బులు ఇచ్చేయాలి అని. మన మైండ్ ఏం చెప్తుందంటే రీజన్స్ వెతుకుతుంది. మన దగ్గర 100% అంతే ఉంది అనుకోండి, థాట్ఫుల్ గా నేను ఇంతే ఇస్తాను అని చెప్పేసి చెప్పినాక దాని గురించి రీజన్ మనం వెతకమన్నమాట. ఏదైతే ఇద్దామనుకున్నామో అది ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పేసి వదిలేస్తాం. కానీ మన మైండ్ క్లారిఫికేషన్ అడుగుతుంది అంటే ఇంకెక్కడో మనం ఇంకా ఇచ్చుంటే బాగుండేది కదా, ఉన్నాయి కదా, ఇస్తే పోద్ది కదా అని అని వెనక్కి లాగుతూ ఉంటుంది అన్నమాట. ఆ పీపుల్ ఆడుతున్నప్పుడు ఇచ్చి పారేయడమే, అలా ఏమీ లేదు, నేను ఇచ్చిన దాన్ని హ్యాపీగా నేను ఇంత ఇస్తాను అనుకుంటారా, అంతవరకు ఇచ్చి వదిలేయాలి. అక్కడ మనకే క్లారిటీ ఉండాలన్నమాట. వాళ్ళు అడగడంలో తప్పలేదు, వాళ్ళు ఎంత వచ్చినా ఉపయోగపడతాయని అడుగుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. బట్ మనకు అలా కాదు, ఇవ్వగలుగుతున్నాము, ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామంటే ఇచ్చేయడమే, ఇవ్వలేని స్థితిలో ఉన్నామంటే ఎంత ఉంటే అంత ఇవ్వడమే. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మణిగారు. మణిగారు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకుని త్వరగా ఇచ్చేయండి, మళ్ళీ మనకి టైం సరిపోదు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదే పాత్ర ఎరిగి దానం చేయమంటారు కదా, అక్కడ వాళ్ళు అర్హులు కానప్పుడు ఇవ్వచ్చా? దానికి అంటే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు కదా, వాళ్ళు అర్హులా కాదా, వాళ్ళు అడిగారని ఇచ్చేయొచ్చా, అది కొంచెం క్లారిటీ. ఇప్పుడు యూనివర్సిటీ మీరు చాలా అడుగుతున్నారు, యూనివర్సిటీ కూడా పాత్ర ఎరిగి దానం చేద్దాం అంటుంది అనుకోండి, మనం అర్హులమేనా యూనివర్సిటీ నుంచి పొందడానికి? మనం అర్హులమేనా అంటే అర్హులము అనే అంటే అర్హులకే కదా ఇస్తుంది విశ్వము. అలా కాదు, అడిగితే ఏదైనా ఇస్తుంది. విజువలైజేషన్ టెక్నిక్ లో అర్హులకే అంటే ఆల్రెడీ మనం అర్హులం కాదు. ఎందుకంటే అర్హులం కాదు అనడానికి కారణం ఏంటి అంటే మనం ఉన్న పరిస్థితి, మనం కోరుకున్న పరిస్థితికి రెండింటికి డిఫరెన్స్ ఉంది. మనమున్న పరిస్థితి మనం తీసుకొచ్చిన అర్హత, ఇస్తే మన అర్హత. ఈరోజు యూనివర్సిటీ ఏం చెప్తుంది, మీరు కోరుకుంటే ఎంతైనా ఇస్తాను అంటుంది. ఊహ అనేది మనం ఎలా చేస్తున్నామంటే మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో దాన్ని ఆ స్థితిలోకి తీసుకువెళ్తున్నాం, కావాలని కోరుకున్న దాన్ని అడుగుతున్నాం. మనకి అర్హత లేదు, అర్హత ఉంది ఇప్పుడున్న పరిస్థితి. ఏదైతే మనం కష్టాలు నష్టాలు భరిస్తున్నామో అది మన అర్హత. కానీ అర్హతకు మించి ఏమంటున్నామో, నేనే సృష్టికర్తని కాబట్టి నేను సృష్టిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను, యూనివర్స్ నాకు చేస్తుంది అని చెప్తున్నాం. అదే విధంగా ఈ సృష్టిలో ప్రతి వ్యక్తికి అర్హత ఉంది ఏదైనా పొందడానికి. ఈరోజు వాళ్ళు ఓకే మేడం, చెప్పండి చెప్పండి, మాట్లాడండి. అంటే ఇప్పుడు ఒక బెగ్గర్ వస్తాడు, వాడు డ్రింక్ చేస్తాను అనుకుంటాడు, వాడు డబ్బులు అడుగుతాడు, వాడికి నేను ఇవ్వచ్చా లేదా మేడం? అది డెఫినెట్ గా ఇవ్వచ్చు. ఇవ్వచ్చా? అదే అదే, సంబంధం లేదు మేడం. ఓకే మేడం, ఓకే. లేదనుకోండి, నో అని చెప్పేసి. దానివల్ల దానం వల్ల మనం మరింత ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నాం కాబట్టి తీసుకెళ్ళినాక వాడు ఏం చేస్తా, అది మీ డబ్బు కాదు, అతను ఇచ్చేసినాక అతని డబ్బు అతను ఏమైనా చేసుకుంటాడు. మీ దగ్గర ఉన్నంత వరకే మీ ధనం, అడిగింది ఇవ్వడమే మీ గుణం. మీ ధనాన్ని మీ గుణానికి అనుసంధానం చేసి ఇస్తున్నారు, ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడో మనకి సంబంధం లేదు. ఇదే విషయము నేను ప్రాణి నేర్చుకునేటప్పుడు గ్రాండ్ మాస్టర్ చోక్సుయి దానికి అధినేత అన్నమాట. ఆ సార్ని ఒకళ్ళు అడిగారట, పాత్ర ఎరిగి దానం చేయమంటారు కదా అని చెప్పేసి. అంటే అతనికి అర్హత ఉందా, మీరు ఏ క్వశ్చన్ అయితే అడిగారో అది
దానం చేయడం వల్ల నీవు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలనుకుంటే డెఫినెట్ గా నువ్వు దానం చేసి తీరాలి. అతను ఏం చేస్తాడో నీకు సంబంధమే లేదు. అతను వేసే దగ్గరికి వెళ్తాడా, ఆ డబ్బులు తీసుకొని తాగి తందనాలు ఆడతాడా, ఇంకొకరిని చంపేస్తాడా, అసలు నీకు సంబంధమే లేదు. కేవలం నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు దాన గుణాన్ని అలవర్చుకోవడం మాత్రమే అని చెప్పాడు ఒక మహా వ్యక్తి ఆయన గ్రాండ్ మాస్టర్. అందుకే ఆయన గ్రాండ్ మాస్టర్ అని పేరు. ఎవరైనా వాళ్ళు ఏం చేస్తారంటే అదే చేస్తారు. అయితే స్వామి చెప్పారంటే మేడం, నేను సత్యసాయి డివోటీస్. అయితే స్వామి మాకు దీంట్లో చెప్పారనమాట, పాత్ర ఎరిగి దానం చేయండి అని. అయితే మేము ఎప్పుడైనా ట్రైన్స్ లో వెళ్తాం చూడండి, వెళ్ళినప్పుడు వీళ్ళు బాగా వాళ్ళు బెగ్గర్స్ వస్తారు, వాళ్ళు డ్రింక్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వమన్నమాట. అది ఇవాళ క్లారిటీ చేసుకుందామని. ఒకటే మేడం, మనం దానం చేయటం మన పని అయిపోయింది, అంటే ఇలా కూడా చెప్పారు. వాళ్ళు ఏదైనా తప్పు పని చేస్తే అది మీకు వస్తుంది, అందుకే మీరు పాత్ర ఎరిగి దానం చేయండి అని చెప్పారు. అదే నేను అంటున్నది, మనకు సంబంధం లేని అంశం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే మనం దానం చేసి దాని నుంచి ఏదో ఫలితాన్ని కోరుకుంటున్నాం, అందుకని ఆ వాళ్ళు చేసిన మిస్టేక్ దాని నుంచి వచ్చే ఫలితాన్ని కూడా మనం తీసుకుంటాం. మనం ఫలితాన్ని కోరుకోవటం దానం అంటేనే దాని అర్థం అది. అప్పుడు మనకి దాంతో సంబంధం లేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఓకే, నటరాజ్ గారు కూడా ఒకరి ఒకరికి ఎప్పటికీ ట్రాన్స్ఫర్ కావు మేడం. అవుతాయి పాటికి బోరుడు కర్మలు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయి ఉండే ప్రతి విషయంలో కూడా. ఈవెన్ మన ఇంట్లో పిల్లలే ఉన్నారు అనుకుందాం, మన కోట్ల ఈ ఆస్తి ఎవరికి షేర్ చేస్తాం, పిల్లలకి షేర్ చేస్తాం. బయట దానం ఎలా చేస్తామో ఇక్కడ కూడా అదే పరిస్థితి చేస్తున్నాం. మన తర్వాత మన ఆస్తి పాస్తులన్నీ పిల్లలకు వెళ్తాయి. వాళ్ళంతా ఎవరో సరిగా లేడు అనుకుందాం. ఒక నలుగురు పిల్లలు ఉంటే వాడు వ్యసనాలతో బాధపడుతున్నాడు అనుకోండి, ఆ లెక్కన వాడికి మనం షేర్ చేసిన అమౌంట్ నుంచి మనకి ఎంత కర్మ రావాలి? వాడు కరెక్ట్ గా చేయలేదు, అదిపరచలేదు ఆ సంపదని. వాడు చేసిన ప్రతి కర్మ కూడా పంపిన తల్లిదండ్రులకు వస్తుందా రిటర్న్ బ్యాక్? అదే ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా ఈ డౌట్ చాలా మందిలో ఉంటుందమ్మా, వండర్ఫుల్. ఓకే మేడం, విజువలైజేషన్ చేయించుదాం. ఓకే సార్. హాయిగా రిలాక్స్డ్ గా కూర్చోండి, కంప్లీట్ గా రిలాక్స్ గా కూర్చోండి. లోతైన శ్వాసను తీసుకుని మెల్లగా వదలండి. కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి. మరొకసారి ఒక లోతైన శ్వాసను తీసుకుని మెల్లగా వదలండి. కంప్లీట్ రిలాక్స్ అయిపోండి. ఈరోజు మనము కణస్థాయిలో ప్రోగ్రామింగ్ చేద్దాం. ఈ కణస్థాయిలో ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన వైబ్రేషన్, మన అయస్కాంత శక్తి, మన ఆర మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. మీరు బాగా చిన్నగా అయిపోతున్నట్టు చూసుకోండి, బాగా చిన్నగా ఒక అడుగంత అవుతున్నట్టుగా.
ఇప్పుడు ఒక అంగుళం అంత 1 ఇంచ్ అంత చిన్నగా అయిపోయారు. ఇప్పుడు 1 సెంటీమీటర్ అంటే మన ఏలు మందం అంత చిన్నగా అయిపోతున్నాం. ఇప్పుడు 1 మిల్లీమీటర్ మందంలోనికి వెళ్తున్నాం. ఇంకా చిన్నగా అవుతున్నా. మైక్రో లెవెల్లో చూసే అంత చిన్నగా అయ్యి మన శరీరంలోనికి ప్రవేశిస్తున్నా. మన శరీరంలో ఉన్న కణాల్లోనికి ఆ లోపలికి వెళ్తున్నా. ఆ కణాలలో ఉన్న డిఎన్ఏ దగ్గరికి, ఆ కేంద్రకంలో ఉన్న కణాల్లోని కేంద్రకాల్లో ఉన్న డిఎన్ఏ దగ్గరకు వెళ్తున్నాం. అంటే మనం ఒక చిన్న కాంతి లాగా వాటిలోకి ప్రయాణిస్తున్నాం. మీరు ఇప్పుడు మన శరీరంలో ఉన్న అన్ని కణాల్లో మీరు ఒకేసారి ఉండగలిగిన కెపాసిటీ ఉంటుంది. అలా అయినా ఉండవచ్చు, ఒక కణంలోనైనా ఉండవచ్చు. ఈ డిఎన్ఏలో మన జీవితానికి సంబంధించిన ఒక కోడ్ ఉంటుంది అన్నమాట. అందుకని అక్కడికి వెళ్తున్నాం మనం. ఆ డిఎన్ఏ తోటి మీరు మాట్లాడండి, ఇలా చెప్పండి, నాకు ఉపయోగపడని లేదా నా ఎదుగుదలకు సహకరించని ప్రోగ్రామ్స్ ని, నిర్ణయాలను, నమ్మకాలను వదిలివేయమని మన డిఎన్ఏని అడగండి. అవేంటో మనకు తెలియాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఏ నమ్మకాలు ఏమి ఇవి అవి మనకు తెలియాల్సిన పని లేదు, డిఎన్ఏకి తెలుసు. అందుకని దాన్ని, ఆ డిఎన్ఏని చాలా రిక్వెస్ట్ గా అడగండి. ఇప్పుడు మన నుంచి ప్రేమ శక్తిని ఆ డిఎన్ఏ మొత్తానికి పంపించండి. లవ్ ఎనర్జీస్ అదే కాంతి రూపంలో ఆ డిఎన్ఏకి వెళుతున్నట్లుగా చూడండి. ఆ ప్రేమ, మనం పంపిస్తున్న ప్రేమ కాంతి డిఎన్ఏ చుట్టూ ఒక వలయం లాగా ఏర్పడుతుందని. మెలితిప్పిన నిచ్చిన వలె ఆ డిఎన్ఏ ఎంత ఎక్సలెంట్ గా ఉన్నదో చూడండి.
ఇప్పుడు మనం మేధస్సు పరంగా డిఎన్ఏకి చెప్దాం. అత్యున్నతమైన సంభావతనీయతకు చేరుకుంటున్నాను అని చెప్పండి. అంటే ప్రాబిలిటీస్ అంటారు వీటిని, ఆ ప్రాబిలిటీస్ కి నేను చేరుకుంటున్నాను. కొత్త ప్రోగ్రాములు, నమ్మకాలు, ఆలోచనలు రావడానికి ఆ డిఎన్ఏ సహాయం అవసరమని అడగండి. మనము అత్యున్నతమైన సంభావనీయతను ఎన్నుకుంటున్నాం, దాన్ని ఊహించండి. మనము మన భవిష్యత్తు ఏం కావాలనుకుంటున్నామో, ఏం పొందాలనుకుంటున్నామో దాన్ని ఊహించి ఒక శక్తి రూపంలో, అంటే ఎనర్జీ ఫామ్ లోకి మార్చుకుందాం. ఫస్ట్ ఊహించండి ఒక వండర్ఫుల్ హౌస్, వండర్ఫుల్ ఫ్యామిలీ, మనకి వండర్ఫుల్ గా మన ఆదాయ మార్గాలు, మెరాక్యులస్ రిజల్ట్ అన్నమాట. ఎలాగా కూడా మనకు తెలియదు అంత అద్భుతంగా మన వైపు ప్రవహిస్తున్నటువంటి అనేక రకాలైన మార్గాలు, అబౌండెన్స్, అన్ని విధాల అత్యద్భుతమైన సంబంధ బాంధవ్యాలు, అత్యద్భుతమైన విజ్ఞానం, విజ్డమ్, నాలెడ్జ్ కూడా కాదు విజ్డమే, ఇవన్నీ ఎనర్జీ ఫామ్ లోకి మారుతున్నాయి అనుకోండి. ఆ మారినవన్నీ మన డిఎన్ఏ లోకి ప్రవేశిస్తున్నాయి. కణస్థాయిలో మన ఫ్రీక్వెన్సీ మరియు ప్రకంపన మారటం వల్ల అది ఉన్నత వాస్తవంలో చాలా ఈజీగా ప్రసరించబడుతుంది అన్నమాట. అందుకు మన శరీరం, మన ఎమోషన్స్, మన మేధస్సు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు మరలా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం చాలా చిన్నగా మారిపోతున్నాం. మన లోపలికి ప్రవేశించి మన యొక్క కణ కేంద్రకంలోని, మన శరీరంలో ఉన్న అన్ని కణ కేంద్రకాల్లో మనమే ఉన్నాం. మనం మల్టిపుల్ టు సోల్, అన్ని చోట్ల మనం ఉండగలుగుతాం. మనకి అంత కాన్షియస్ ఉంది, అంత చైతన్యం ఉన్నది. ఆ డిఎన్ఏ స్థాయిలోకి వెళ్ళి ఆ డిఎన్ఏ చుట్టి ఒక ప్రేమ కాంతిని పంపిస్తున్నాం. ఆ డిఎన్ఏ తోటి మాట్లాడుతున్నాం.
ఎందుకంటే అది మనదే, మన జీవితంలో అదే ఆ సమాచారం నిలబాటు చేసుకుని ఉన్నది. సో దాని ప్రకారం అదే ప్రసరిస్తుంది మన జీవితంలో. అందుకేం చెప్పండి, సరికాని నమ్మకాలు, ప్రోగ్రామింగ్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నిర్ణయాలు, వీటన్నిటిని వదిలివేయమని చెప్దాం. డిఎన్ఏ నుండి వదిలివేయమందాం. మనకు ఏది కావాలో దాన్ని సృష్టించటాన్ని ఊహ ద్వారా ఒక చిత్రీకరణలో సృష్టించండి. దాన్ని ఎనర్జీగా మార్చి మన డిఎన్ఏలోకి పంపిద్దాం. అక్కడ మన డిఎన్ఏలో వస్తున్న, ఇప్పుడు మన డిఎన్ఏలో వస్తున్నటువంటి ప్రకంపనను గమనించండి, ఫ్రీక్వెన్సీని గమనించండి. అది మన శరీరం ద్వారా, మన ఎమోషన్ ద్వారా మన యొక్క భౌతిక జీవితంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మనకి కావలసింది సిద్ధిస్తుంది అన్నమాట. కొత్తగా ఏది పొందాలన్నా ఈ విధంగా చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మన కణ స్థాయిలో ప్రోగ్రామింగ్ అనేది అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు మన కణ స్థాయిలో కూడా మన జీవితం పట్ల మనకి ప్రేమను కలిగి ఉండటం, ఎంత అద్భుతమైన చైతన్యాన్ని కలిగి ఉన్నందుకు నాకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అంత అద్భుతమైన డిఎన్ఏ చక్కగా నాకు సహకరించి ఏవి అనవసరమైనవి ఉన్నాయో వాటన్నిటిని వదిలివేస్తున్నందుకు నా డిఎన్ఏకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇప్పటిదాకా మనం ఏటినైతే ఊహించామో అవి ఆల్రెడీ మనం కలిగి ఉన్నందుకు గుర్తు పెట్టుకోని అర్హత లేదే మీకు ఆ ఊహ రాదు. ఆల్రెడీ వాటన్నిటినీ కలిగి ఉన్నందుకు ఆ ప్రతి ఒక్క దానికి థ్యాంక్స్ చెప్పుకుందాం. మనలోనికి వచ్చిన ప్రతి ఎనర్జీకి థ్యాంక్స్ చెప్దాం. ఆ ఫ్రీక్వెన్సీ అంటే మన సంభావనీయతకు, ప్రాబిలిటీకి థ్యాంక్స్ చెప్దాం. మేడం, చూడమా? ఓకే సార్, కంప్లీట్ అయిందా? నేను చెప్పాల్సింది అయిపోయింది, మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్స్. ఇప్పుడు మీరు ఏదైతే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో మీరు ఆ విధంగానే కళ్ళు మూసుకునే ఉండి మీ క్లిష్టమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ చేతిలోకి తీసుకోండి. చేతిలోకి తీసుకొని ఆ సంబంధాలు బంగారు రంగు కాంతితో
బంగారు నాణ్యంగా మారిపోతున్నట్లుగా చూడండి. మీకు ఇబ్బంది కలిగిస్తున్న ఆ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెరుగుపరుచుకుంటున్నాం. పూర్తిగా వాటిని అక్కడ జరిగిన ఆ బాధాతప్త విషయాలన్నిటినీ గుర్తు చేసుకుని అవంతా కూడా ఇప్పుడు కాంతిగా మారిపోతున్నట్లుగా చూడండి. ఒక బంగారు నాణ్యంగా నిప్పు కనుక బంగారు నాణ్యంగా మారిపోతున్నారా భావన చేయండి. ఇంట్లోకి వెళ్ళారు చూడండి. ఒక 2-3 మినిట్స్ దీన్ని చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని గుర్తించి ఏదైతే మీరు సాధించాలనుకున్నారో ఆ సాధించవలసిన విషయాన్ని గుర్తించండి ఫ్రెండ్స్. అది మీరు సాధించేస్తున్నట్లుగా ప్రతిసారి ఆ గోల్ మీరు రీచ్ అవుతున్నట్లుగా భావన చేయండి. ఏదైతే మీరు పొందాలనుకుంటారో ఉద్యోగమో వ్యాపారమో ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీరు చేసేసినట్లుగా భావన చేయండి. ఆల్రెడీ మీరు దాన్ని పొందినట్లుగా దానికి మీ హృదయం నుంచి ప్రేమని పంపించండి. ఒకవేళ మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారనుకోండి మీ ఇంటికి మీ హృదయం యొక్క ప్రేమ శక్తిని పంపించండి. దానికి కావలసిన అన్ని అంగులు సమకూర్చినట్లుగా. లేదా మీరు ఒక ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు దానికి మీ ప్రేమని పంపించండి. ఏదైతే మీరు పొందాలనుకుంటున్నారో దానికి మీ ప్రేమ శక్తిని పంపించండి. మీ హృదయంలో ఉన్న స్త్రీ పురుష తత్వాల శక్తిని పంపించండి. మీరు ఒక్క శక్తి కాదు అనంతమైన చైతన్యం, అదే విశ్వశక్తి. విశ్వశక్తిలో స్త్రీ పురుష తత్వాలు ఉంటాయి. అది మీలో ఉన్న స్త్రీ పురుష తత్వాలను కూడా జాగృత పరిచి మీరు ఆ ఎనర్జీని పంపుతున్నట్లుగా చూడండి. ఇప్పటి వరకు దీనికోసం పడిన ఒత్తిడి అంతా కూడా మీ కణకణం నుంచి రిలీజ్ చేయండి ఫ్రెండ్స్. ఏ ఒత్తిడినైతే మీరు ఫీల్ అయ్యారో అది పొందడం కోసం ఆ ఒత్తిడి అంతా రిలీజ్ చేయండి.
మీకు తలనొప్పి రావచ్చు, హార్ట్ పెయిన్ రావచ్చు, కడుపులో నొప్పి వచ్చి ఉండొచ్చు. అవి అనుభూతులు చెందుతున్నప్పుడు ఆ కష్టాన్ని, ఆ స్ట్రెస్ ని మీరు ఫీల్ అవుతున్నప్పుడు మీకు రకరకాల ఫీలింగ్స్ వచ్చి ఉండొచ్చు. ఆ ఫీలింగ్స్ అన్నిటిని రిలీజ్ చేసేయండి. ఆ పెయిన్ అంతా రిలీజ్ చేసి అవంతా కాంతిగా మారాలని కోరుకోండి. అవన్నీ లేదా బంగారు నాణాలుగా మారి మీ నిధిలోకి వచ్చి చేరుతున్నట్లుగా భావన చేయండి. ఏదైతే మీరు కష్టాన్ని ఫీల్ అయ్యారో, బాధని ఫీల్ అయ్యారో, నొప్పిని ఫీల్ అయ్యారో, అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క బంగారు నాణంగా మారి మీ నిధిలోకి వచ్చి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ లోకి వచ్చి చేరుతున్నట్లుగా భావన చేయండి. వేరుగా ఉండండి, మీ ఊహను కరెక్ట్ గా చేయండి. ఆ సంబంధ బాంధవ్యాల్లో ప్రతి సంబంధ బాంధవ్యానికి బంగారు ఎనర్జీ పంపిన తరువాత అద్భుతంగా ఆ సంబంధ బాంధవ్యాలు మనకు అనుకూలంగా ఉన్నట్టు చూడండి. ఆ బాంధవ్యాలన్నీ మీరు అనుకున్న విధంగా బంగారు నాణాలుగా మారుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేయండి ఫ్రెండ్స్. ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు.
ఇది కాదమ్మా ఇది తీసుకొచ్చింది మీ యొక్క ప్రతి బాంధవ్యంలోకి ప్రేమను పంపిస్తుంది, మీ హృదయాన్ని ఓపెన్ చేస్తుంది. అలాగే మీరు పెట్టుకున్న ఆ టార్గెట్ లు కూడా ప్రేమను పంపిస్తుంది. ప్రేమ శక్తితో మరింత అద్భుతంగా సృష్టించేస్తాం. మీకు వస్తున్న కొత్త అవకాశాలన్నీ కూడా మీ బెస్ట్ ఛాన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ పూర్ణాత్మ మీకు సహకరించి ఒక 10 అవకాశాలు మీకు వ్యాపారం చేయడానికి 10 అవకాశాలను చూపిస్తుంది, 10 వ్యాపారాలు చూపిస్తుంటే మీ బెస్ట్ ఏదైతే ఉందో అది చూస్ చేసుకునేలాగా మీ పూర్ణాత్మ మీకు సహకరించాలని కోరుకుంటుంది.
అతి త్వరిత గతిన రాపిడ్ గా సక్సెస్ఫుల్ గా మీ యొక్క టార్గెట్ కంప్లీట్ అయిపోయినందుకు మీరు హ్యాపీనెస్ ని ఫీల్ అవుతూ దానికి కృతజ్ఞతలు తెలియజేయండి ఫ్రెండ్స్. దానికోసం అన్ని అవకాశాలు సృష్టించబడుతున్నట్టుగా భావన చేయండి. మరింతగా దానికి శక్తిని పంపించండి మీ హృదయం. మీకు ఎంత ప్రేమ శక్తి ఉంటే అంతగా మీరు అనుకున్నవన్నీ సిద్ధించబడతారు. ఊహా శక్తికి ప్రేమ శక్తి కూడా ఏమి అంటే మానిఫెస్టేషన్ 100% జరుగుతుంది. భగవంతుడు ఈ యూనివర్స్ ని మొత్తం ప్రేమతోనే సృష్టించాడు. అలాగే మనకు కావాల్సినవన్నీ ఈ లోపల ఉన్న భగవంతుడు అదే విధంగా ఓకే ఫ్రెండ్స్. నెమ్మదిగా మీ రెండు ఆరు చేతులు విడదీసి కళ్ళ పైన బోర్లించుకోండి. చేతులను తెలుస్తూ కళ్ళను ఓపెన్ చేసుకుంది. అద్భుతమైన ఈ ఎనర్జీస్ కి, మాస్టర్స్ కి, ప్రేమ శక్తికి, ఊహా శక్తికి, మానిఫెస్టేషన్ ఎనర్జీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Thank you, madam. Thank you, sir.